ఫ్రెండ్షిప్ ఇస్ గుడ్, బాగుంది, బాగుందండి మూవీ, చాలా బాగుంది మూవీ. ప్రభాస్ యాక్టింగ్, ప్రభాస్ కమ్బ్యాక్ చాలా బాగుంది, డైరెక్షన్, స్టోరీ చాలా అదిరిపోయింది, చాలా బాగుంది. యాక్చువల్లీ కేజీఎఫ్ కన్నా బాగుంది. ఇంకా పార్ట్ టూ అయితే వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ, పార్ట్ టూ అయితే ఇంకా బాగుంటది. అంటే కేజీఎఫ్ కంటే బాగుంది యాక్చువల్ చెప్పాలంటే, అంటే స్టోరీ అంత. నో నో నో, అసలు పార్ట్ టూ మధ్య ఆగిపోయిన, ఎందుకు ఆగిపోయింది అనిపించింది అట్లా. ఎండింగ్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది క్లైమాక్స్. ఈ మూవీ చాలా 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 బాగుంది, మీరందరూ కూడా చూడండి, బాగుంటది. ఫ్రెండ్షిప్ కి ప్రభాస్ ఇచ్చే ఇంపార్టెన్స్, అండ్ మదర్స్ అండ్ బాండింగ్ అండ్ అమ్మాయిలకు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్ మూవీ, చాలా స్టైలిష్ గా ఉంది ఫైట్స్ అన్ని, ఎఫర్ట్లెస్ గా ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. హిస్ వెరీ గుడ్ బాడీ కానీ లైక్ హిస్ లుక్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కొంచెం యా డైలాగ్స్ తక్కువే ఉన్నాయి, బట్ హిస్ టాకింగ్ విత్ హిస్ బాడీ లాంగ్వేజ్, ఐస్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. దాంతో కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ అనే చెప్పొచ్చు. కేజీఎఫ్ లో యష్ కి ఇచ్చిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో, ఇప్పుడు సలార్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా అంతే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు. జగపతి బాబు గారు హిజ్ ఎక్స్పీరియన్స్ యు నో కదా, చాలా బాగుంది. బెస్ట్ మూవీ సీన్ ఫైట్ సీన్ అండ్ క్లైమాక్స్ వెళ్ళాను, అందుకే ఆ ఎక్సైట్మెంట్ లోనే మార్నింగ్ 7:00 షోకి బుక్ చేసుకున్నా. ఐమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్, బట్ యా ఫ్రమ్ టుడే ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సీరియస్లీ ఇట్స్ అ ఫీస్ట్ ఫర్ యునో ఐస్ టు వాచ్ ద మూవీ, చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ అన్ని ఫ్లాప్స్, వరుస ఫ్లాప్స్ అయ్యాయి, బట్ దిస్ మూవీ ఇస్ రియలీ అ కమ్బ్యాక్ మూవీ. నాకైతే కేజీఎఫ్ అండ్ ఛత్రపతి మూవీ కంబైన్ చేసినట్టు అనిపించింది. డెఫినెట్లీ డెఫినెట్లీ, అండ్ నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ ఐ గాట్ సమ్ కాల్స్ ఫ్రమ్ లండన్ అండ్ యుఎస్, అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అని అంటున్నారు నా ఫ్రెండ్స్. ఎవ్రీబడి హ్యావ్ గాన్ టు ద మూవీ అండ్ వాచ్డ్ ఇట్, ఎవ్రీబడి టోల్డ్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ కమ్బ్యాక్ మూవీ ఫర్ ప్రభాస్. అండ్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ మూవీ ఏదో ఉంది, ఐ డోంట్ థింక్ యునో కంపారిటివ్లీ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ మూవీ. అన్నా సలార్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అని అసలు మామూలు ఉంది సినిమా. అన్నా అన్న కట్అవుట్ కొన్ని కొన్ని కట్అవుట్ చూస్తున్నాయి డోట్, ఏం డైనోసార్ రంగంలోకి దిగితే ఎట్లా ఉంటది తెలుసా, ఇట్లా ఉంటది. అర్ధరాత్రి అయితే నువ్వు షోలో చూస్తున్నావంటే 50 రూపాయలు టికెట్, వేరే రూపాయలు చూస్తున్నావంటే 50 రూపాయలు టికెట్, 100 రూపాయలు పెంచినారంటే ఓటీ ఇట్లా వస్తే కూడా ఈ మాత్రం చూస్తున్నారంటే లెక్కేసుకోండి. ప్రమోషన్స్ చేయకుంటే కూడా చూస్తున్నారంటే అదే ప్రభాస్ అన్న పవర్. అసలు ఎలివేషన్ లేదురా బాబు, అమ్మ కేజీఎఫ్ కూడా పనికిరాదు. ఏమన్నా ఒక్కొక్క ఎలివేషన్ కి ఏమన్నా అసలు అతను నేంటికాలు అయితే లేచిపోయినా నిజంగా. అంటే ఫైట్ సీన్ అన్న అట్ట రక్తం రెండు కైట్లతో చేస్తాడు చూడు, ఏమన్నా ఉంటది అన్న. అన్న ప్రభాస్ అన్న ఏని తోపు, ఇంకా మన ప్రపంచాన్ని డైనోసార్ వెళ్ళినట్టు ఈ సినిమా ప్రపంచాన్ని మన ప్రభాస్ అన్న వెళ్ళినారు. మామూలు ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవి బాత్ర గారు అయితే ఏమన్నా కొట్టినారా, గుండె తడదా ప్రశాంత్ నీల్ గారిని అయితే ప్రమోషన్ చేయకుండా కానీ డైరెక్టర్ అయితే చాలా బాగుంది నిజంగా. అంటే సూపర్ గా ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ కలిసి ఉండడం, సెకండ్ పార్ట్ విడిపోవడం, లాస్ట్ మాత్రం క్లైమాక్స్ కానీ మాత్రం మిస్ కావకండి. ఎంత ఫైట్స్ వచ్చిందని బాగున్నవి నిజంగా. ఎందుకు వీళ్ళు విడిపోతారు, ఏం కథ భద్రశత్రులు అనేది మాత్రం క్లియర్ చూపించండు. ఇంకోటి జగపతి పాప ఎందుకు చంపాలనుకున్నా అవన్నీ క్లారిటీ కావాలంటే మీ సినిమా వచ్చి చూడండి. ప్రభాస్ అనే లేదో దంగల రికార్డు తచ్చిపోతాయి, భోపాల్ రికార్డు బద్దలు కొట్టి పడేస్తారు. ఇంకా ప్రభాస్ అనే ఎవడు అడ్డు లేదు, ఆడేవాడనే ఈడేవాడనా ప్రభాస్ అనే అడ్డేవాడనా డైనోసార్ ముందర ఏవి చిన్నానే. అంతే సూపర్ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. చాలా ఇప్పుడు ఏదైతే రాధేశ్యామ్ ఇంకా ఇది ఆదిపురుష్ సాహో ఫెయిల్ అయిందని చెప్పారు కదా, ఎవరెవరైతే ట్రోల్ చేశారో దానికి ఇది పెద్ద హిట్ అన్నమాట. ఇంకా వాళ్ళందరి నోర్లు మూయించేస్తారు అన్నమాట. ప్రభాస్ చాలా అంటే చాలా బాగుంది. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా కోసం? అందరూ చూడండి సినిమా, అందరూ వాచబుల్ థియేటర్ లోనే చూడాలి.
అది చూడాలి అందరు ఫ్యామిలీతో చూసే మూవీనే. చాలా బాగుంది. రేటింగ్ నేను 10/10 ఇచ్చేస్తానండి. ఓకే, ఇదైతే రివ్యూ 10/10 అయితే 10/10 100%. ప్రశాంత్ డైరెక్షన్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. రాధేశ్యామ్ మూవీస్ అన్న తర్వాత ప్రభాస్ కి పెద్ద హిట్, పెద్ద పెద్ద హిట్. ఇంకా అతనికి ఇంకా ఎవరు టచ్ చేయలేరండి ప్రభాస్ కి. డార్లింగ్ కంటే ఎక్కువ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఇతనే ఇంకా అంతే. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న, సూపర్ ఉంది, బాగుంది సినిమా. నేను దీంట్లో యాక్టింగ్ చేసిన వాటి గెటప్ వేసుకొని వచ్చిన. దీంట్లో నేను డమరుకం రాచన్న, మనకు ఊరు టైప్ ఉంటుంది, ఆ ఊర్లో ప్రభాసు ఫైట్ సీన్స్ ఉంటాయి, దాంట్లో రియాక్షన్స్ ఉంటాయి మనకి, చాలా బాగుంటాయి. సినిమా మాత్రం చాలా బాగుందన్న, చూసుకోవచ్చు. నాకు ప్రభాస్తో, ప్రభాస్ సార్ తోటి స్క్రీన్ షేరింగ్ కూడా బాగుంది. ప్రభాస్ సార్తో లొకేషన్లో కూడా సార్ని చూడడం, ఆయన లొకేషన్లో ఉన్నప్పుడు ఆ ఫైట్స్ కూడా చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఇంకోటి ఏంటంటే గెటప్ వేసుకునే మూవీకి వెళ్ళాలి, గెటప్ వేసుకునే బయటికి రావాలని అనుకున్నా. ఈరోజు మాత్రం నాకు పాన్ ఇండియా మూవీలో చిన్న అవకాశం దొరికింది, చాలా దానికి నాకైతే గొప్ప అనిపించింది. నేను కూడా ఆర్టిస్టు, ఇలాంటి మూవీస్ మా అమ్మలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేసి మేము బూస్టింగ్ కోసం అనేది ఇట్లా గెటప్ వేసుకొని వచ్చాం. మొత్తం మీద అయితే సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో. డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ బ్రో, ఖచ్చితంగా. ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. నేను ఎన్నోసార్లు షూటింగ్ కూడా లేట్గా వచ్చినా నన్ను అంటే చూసి సరేలే పోనీ అన్నట్టు మాట్లాడి దగ్గర ఇస్తున్న చాలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా అది చేశారు మాకు. ఆ ఎలివేషన్సే బ్రో సూపర్ అంటే సూపర్, మైండ్ బ్లోయింగ్. బాహుబలి తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇదే ఇంకా ప్రభాస్కి. మొత్తం రాజమౌళి ఎవరో ఎలా అయితే మహాభారతం అనుకుంటున్నాడో ప్రశాంత్ నీల్ కూడా మహాభారతం రిఫరెన్స్ ఉంది దీంట్లో. ఇట్స్ బిట్వీన్ ద బ్రదర్స్. ఇది లాస్ట్ లో ఒక సీక్రెట్ రివీల్ అవుతుంది. ఇట్స్ లైక్ బియాండ్ బాస్. ప్రభాస్ కి ఆఫ్టర్ 7 ఇయర్స్, ఆఫ్టర్ 7 లాంగ్ ఇయర్స్ ప్రభాస్ కి ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది. కలెక్షన్స్ అయితే మీరు ఎంత ఊహించుకోండి. నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్ని, బట్ ప్రభాస్ కి చాలా ఇయర్స్ తర్వాత ఇది ఒక గట్టి హిట్. ఇది మహాభారతం నుంచి రాజమౌళి గారు ఒక మాట అన్నారు, మహాభారతం ఒక ఒక పెద్ద చెరువు, ఒక సముద్రం లాంటిది, దాంట్లో మనం ఎన్ని బిందెలను నీళ్ళు తీసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ కూడా సేమ్ అదే లాజిక్ యూజ్ చేశాడు. ఇది మహాభారతం రిఫరెన్స్. ఇది ఇది ఇన్ బిట్వీన్ బ్రదర్స్. లాస్ట్ ఇంకా సీక్రెట్ అవుతుంది. మీరు లేదు లేదు, అలాంటిది ఏం లేదు బాస్. అందరికి నచ్చుతుంది. ఎవరైతే సినిమాకి వచ్చి చూడాలి ఫస్ట్, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సినిమాకి వచ్చి చూడండి. సినిమాకి వచ్చి చూసి అప్పుడు తర్వాత డిసైడ్ చేయండి. ప్రభాస్ ఎందుకంటే మహేష్ బాబుకి హిట్ వచ్చింది, జూనియర్ అంటే అది హిట్ వచ్చింది, రామ్ చరణ్ కి హిట్ వచ్చింది, అందరికి హిట్ వచ్చింది. కానీ ప్రభాస్ ఒక్కడికి 7 ఇయర్స్ నుంచి హిట్ రాలేదు. ప్రభాస్ అందరికి అందరికి డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ అసలు ఎలా అంటే ప్రభాస్ కి ఎవరు కూడా ఎనిమీస్ లేరు బాస్. ప్రభాస్ కి ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చింది, బ్లాక్ బాస్టర్. దిస్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్స్. ప్రభాస్ ద డైనోసార్, ద డైనోసార్. మహాభారతం రిఫరెన్స్ ఉంది దీంట్లో, మహాభారతం రిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అన్నా ఇప్పుడే సెల్లార్ మూవీ చూశానన్నా, నిజం చెప్తా ఉన్నాను, నా లైఫ్ లో డిగ్రీ రిజల్ట్ అప్పుడు గానీ ఇంత ఆతృతగా వెయిట్ చేయలేదన్నా. 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, టికెట్లు దొరక దొరక లాస్ట్ దొరికిందన్నా, ఫ్యాన్స్ అన్న పట్టుకున్నాను. సల్లార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టాల్సిందన్నా. సినిమా అంత బాగుందన్నా, అసలుకి ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ ఉందన్నా, ఆ ఎంట్రీ తోటి ఏంటంటే మనకు ఒక భూకంపం, సునామీ, తుఫాను 3 వస్తే కలిసి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటదన్నా. మదర్ సెంటిమెంట్ అయితే పీక్స్ బ్రో, మదర్ కంటెంట్ కి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి బ్రో. ఓటే చెప్తా ఉన్నానా, బాసులకే బాసు ప్రభాసు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బాహుబలి 2 రికార్డ్స్ ఎవడు బ్రేక్ చేయలేదు, ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టుకున్నాడన్నా. సినిమా అయితే చాలా 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 బాగుంది బ్రో. సలార్ లో ప్రభాస్ గారి కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా తీసుకెళ్లాడు ప్రశాంత్ నీళ్ళు. సెకండ్ హాఫ్ లో ఒక ఇది కాటేరమ్మ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది అన్నా, 15 నిమిషాలు ఫైట్. అతడికి ఆ ఫైట్ లో అయితే భయపడిపోయినా, నేనైతే ఉచ్చ పోసుకున్నానా ప్రభాస్ అన్న ఉగ్రం చూసి. అసలు కత్తి గొడ్డలు ఇచ్చేతో నరుకుతా ఉంటే స్క్రీన్ ముందు చూస్తూ ఉంటే భయం వేసింది. ప్రభాస్ అన్న ఏంద్ర ఈ లెవెల్లో యాంగిల్ మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తాడా, ఎమోషన్ తో కూడుకున్న పర్ఫార్మెన్స్ చేస్తాడు అనిపించింది అన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న, ఓటే చెప్తున్నాను. నెగిటివ్ కామెంట్లు, నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దన్న, ఎందుకంటే సినిమా 1 గంటకి రిలీజ్ అయింది ఫ్యాన్స్. 12 గంటల నుంచే సినిమా బాగలేదు బొక్క అని చాలా మంది చెప్తున్నారు. వీళ్ళు కావాలని తొక్కాలని చూస్తున్నారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరు థియేటర్కి వచ్చి చూడండి. మీరు థియేటర్కి వచ్చిన దానికి మీ టికెట్ డబ్బులు అన్ని వర్తబుల్ అవుతాయి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, పైరసీని కానీ ఎంకరేజ్ చేయొద్దు. సినిమా అయితే తోపన ప్రభాస్కో. ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఇండియాకి మగాడయ్యాడన, ఒక్క మగాడయ్యాడనే చెప్పొచ్చన. సలార్ అయితే బీభత్సం మామూలుగా ఉండదు బ్రో.
ఖచ్చితంగా 2000 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది. ప్రతి సినిమాకి స్కిన్ కి గూస్ బంప్స్ వస్తాయి, కానీ ఈ సినిమాకి గుండెకే గూస్ బంప్స్ వచ్చాయి అన్నమాట. ఆ విధంగా తీసుకెళ్లాడు ప్రభాస్ అన్న. అతనికి ఆ కట్అవుట్ ఏందన్న, ఆ విధంగా చూపించాడు బ్రో, అది చాలన్న. 3 సినిమాలు సరిగా ఆడుకున్నా కానీ ఈ సినిమాతో ఇచ్చాడన్న, గట్టిగా ఇచ్చాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ట్రోలర్స్ కి టంగు కోచ్ పండుగాడు అన్న ప్రభాస్ అన్న. ఆ రేంజ్ లో ఉంది బ్రో సినిమా. అయితే మామూలుగా లేదు, అరాచకము ఇంటర్వెల్ తర్వాత ఉంటది అన్న, కథ మామూలుగా ఉండదు. ప్రభాస్ మేనియానే నడుస్తుంది బ్రో. జై ప్రభాస్ అన్న. ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ, అసలు ఆయన కట్అవుట్ అలా అసలు నిలిచిపోద్ది. ఆ కట్అవుట్ పడిన సీన్లు కానీ కొన్ని కొన్ని నెక్స్ట్ లెవెల్. కేజీఎఫ్ అంటారు కానీ కేజీఎఫ్ లెవెల్ మించి ఉంది ఇది అంతా. చాలా బాగుంటుంది సినిమా. కేజీఎఫ్ మించే ఉంది ఇది, కేజీఎఫ్ 1 2 1. అది కొన్ని ఆస్పెక్ట్స్, అసలు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ని చూస్తే పాస్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడే దానికంటే అమ్మని అమ్మ నెక్స్ట్ హాఫ్ ఏమవుతుందని అంత ఎక్సైట్మెంట్ ఈ సినిమాలో ఉంది. అసలు సెకండ్ పార్ట్ చంపేస్తుంది. ఆఫ్ కోర్స్ అది డైరెక్ట్ గానే చెప్పాడు, అంత ట్రైలర్స్ లోనే చెప్పాడు. ఈవెండ్ నీల్ గారు కూడా అది డైరెక్ట్ గా చెప్పారు. సో గోయింగ్ టు బి హ్యాపీ అదే అని అందరికి తెలుసు. అది ఎందుకు ఎలా అనేదే స్టోరీ ఫస్ట్ హాఫ్ లో. అసలు లాస్ట్ లో క్లైమాక్స్ అయితే అసలు షాక్, లిటరల్లీ అవునా అసలు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ అని లిటరల్లీ వెయిట్ చేయకపోతున్నాను. ఎస్ డెఫినెట్లీ ఇట్స్ సాలిడ్ హిట్ ఖచ్చితంగా. నేను రేటింగ్ ఇచ్చాను 4.5 డెఫినెట్లీ. ప్రశాంత్ నీల్ ఉండు కదా, ఎంట్రెన్స్ అయితే ఇచ్చి పడేసిండు, స్క్రీన్ ప్లే ఇచ్చి పడేసిండు. డైలాగ్స్ కానీ ఎమోషన్స్ కానీ కామెడీ కానీ మధ్యలో మధ్యలో, తర్వాత ఎమోషన్స్ లాస్ట్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ బాగున్నాయి. ఫైటింగ్ కంపల్సరీ పడుతుంది అండి, కంపల్సరీ పెద్ద హిట్ పడుతుంది. ఇండస్ట్రీ కొడుతుంది, పాన్ ఇండియా లెవెల్ ఖచ్చితంగా కొడుతుంది. చాలా బాగుంది, చాలా డైరెక్షన్ మస్తు ఉంది. చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఎక్కడ బోర్ అస్సలు అనిపించలేదు. ఇంకా ఇంకా సెకండ్ పార్ట్ గురించి అయితే ఈగర్లీ సెకండ్ పార్ట్ గురించి మేము వెయిటింగ్. అసలు ఇంత తొందర అయిపోయింది అనిపిస్తుంది మూవీ, 3 అవర్స్ ఇంత తొందర అయిపోయింది అనిపిస్తుంది మూవీ. అంటే కేజీఎఫ్ తో కంపేర్ చేయలేం, కేజీఎఫ్ కేజీఎఫ్ ఇది ఇదే, కాకపోతే రెండు ఒక ఈక్వల్ లెవెల్ గా వెళ్ళినాయి. బ్లాక్ బస్టర్ మైండ్ బ్లోయింగ్. కంప్లీట్ ఫ్యాన్స్ ఆఫ్ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ గర్వంగా చెప్పుకోండి. ఎక్కడైనా వెళ్ళి మేము ప్రభాస్ ఫ్యాన్స్, మా అన్న మాకు చేశాడు, మా కోసం చేశాడు. ప్రశాంత్ నీల్ కాళ్ళకు సలాం కొడతాం ప్రశాంత్ నీల్ కి కంప్లీట్. మాకు మాకు 4-5 ఏళ్ళ నుంచి లేని బాధ అని పో, అది పీక్స్ 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 ఊహలకు అందంది. బాడీ వైబ్రేషన్స్ వస్తాయి ఒక్కొక్క మూమెంట్, ఇట్ వాజ్ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి, చూస్తే కదా అప్పుడు కలెక్షన్స్ వస్తాయి. ఓన్లీ స్టూడెంట్స్ ని యూత్ ని బేస్ చేసుకుని సినిమా తీస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయి? నెగిటివ్ టాక్ బయటికి వెళ్తే వేరే వాళ్ళకి అర్థం కాదు కదన్న, మధ్య మధ్యలో ఆపేస్తే అసలు ఏది ఎక్కడ జరుగుతుంది ఏది కన్క్లూజన్ ఇవ్వట్లేదు. సినిమా అయితే మధ్యలో ఆపేస్తారు, 100% మధ్యలో ఆపేస్తారు. అదైతే బాగాలేదు, అసలు బాగాలేదు. ఫుల్గా కాదన్న, మార్నింగ్ టీతో పాటు బిస్కెట్ తింటాం కదా, అది ఇక్కడ పెద్ద బిస్కెట్ దొరికింది తర్వాత అంటారు. అలాగే ఇప్పుడు ప్రభా ఇప్పుడు దీనికి సలార్ కి ముందు సలార్ కి తర్వాత అనే అంత రేంజ్ లో ఉందంటారు సినిమా. ఒక రేంజ్ వేరే లెవెల్ సినిమా, అయితే ఒక రేంజ్ లో పోయింది సినిమా. మెయిన్ ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా ఇంతవరకు ప్రభాస్ అన్నట్లు యూపీలే మాస్ లుక్ లో, ఓన్లీ డార్లింగ్ అని చూపిస్తారు ఆయన ఒక మాస్ లుక్ లో చూస్తారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ కి అయితే ఒక పండగ లాంటిది. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది అని చెప్పి, ఇంటర్వెల్ సీన్స్ ఆల్వేస్ అల్టిమేట్, ఫ్యామిలీ చూడొచ్చు లవర్స్ చూడొచ్చు అందరూ ఫైట్ ఉందంట, అది చాలా బాగా వచ్చింది అని చెప్పి అన్నారు. ఎలా ఉందా మీకు ఆ ఫైట్, బాగా నచ్చిందా? నాకు అన్ని నచ్చినాయి బ్రో, ఆల్వేస్ సినిమా మొత్తం నచ్చింది. అంటే కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు? 2000 కోట్లు బ్రో, 2000 crores. మీరైతే సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? 5 5 5 5 5. మొత్తానికి ప్రభాస్ ఇస్ బ్యాక్ అంటారు? ప్రభాస్ ఇస్ బ్యాక్, డార్లింగ్ ఇస్ బ్యాక్, ప్రభాస్ ఇస్ బ్యాక్. అంటే ఇప్పుడు పార్ట్ 1 రిలీజ్ అయింది, పార్ట్ 2 కి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ ఉంటుంది. 20 నిమిషాల తర్వాత ఇంట్రడక్షన్ ఉంటుంది, ఇంకా థియేటర్ లో ఘోరం. ప్రశాంత్ నీల్ గారు అంటే ఆల్రెడీ ఆయన కేజీఎఫ్ 1 2 లో చూసాము, ఉగ్రంలో చూసాము. ఆయన మేకింగ్ వేరే లెవెల్ ఉంటుంది, ఏ ఒక్క క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగా చూపిస్తాడు ఆయన. ఇంకా ప్రశాంత్ నీల్ అంటే ప్రశాంత్ నీల్ సార్ చాలా వేరే లెవెల్.